ఒకప్పుడు చిరంజీవి రవితేజకి డేట్స్ చూసిన రాజా రవీంద్ర ప్రస్తుతం యువ హీరోలు నిఖిల్ రాజ్ తరుణ్ల డేట్స్ చూస్తున్నాడు. ఈ యువ హీరోలకి కథ చెప్పాలంటే ముందుగా ఏ దర్శకుడైనా ఇతడిని దాటి వెళ్ళాలి. కథ చెప్పడానికి వచ్చిన దర్శకుడు అందులో ముందుగా రాజా రవీంద్రకి ఒక క్యారెక్టర్ పెట్టాలట. తన క్యారెక్టర్ ఏమిటనేది ఫిక్స్ అయిన తర్వాత సదరు దర్శకుడు కథ మిగతా వాళ్ళ వరకు వెళ్తుందట. మరి ఒక సీన్ క్యారెక్టర్లు సింగిల్ డైలాగ్ సీన్లు ఇస్తే సరిపోదని, సపోర్టింగ్ క్యాస్ట్లో తనదే ముఖ్య పాత్ర కావాలని డిమాండ్ చేస్తూ ఉంటాడట. అలాంటి క్యారెక్టర్ సృష్టించలేకపోయినా, తనకి కావలసిన క్యారెక్టర్ ఇవ్వకపోయినా ఆ కథ హీరోల వరకు వెళ్ళదట. దీంతో చేసేది లేక రాజా రవీంద్రకి కీలక పాత్రలు ఇచ్చేసి దర్శకులు తమ పని సులువు చేసుకుంటున్నారట. నిర్మాతలకు కూడా కావలసింది హీరోల డేట్సే కనుక రాజా రవీంద్రకి ఫలానా క్యారెక్టర్ ఇచ్చేయడం పట్ల వారు కూడా అడ్డు చెప్పటం లేదట. తాజాగా అందగాడి సినిమాలో మెయిన్ విలర్ క్యారెక్టర్ని రాజా రవీంద్ర చేశాడట. గతంలో ఒకటి అరా సీన్లలో మాత్రమే కనిపించిన రాజా రవీంద్ర ఇప్పుడు హీరోలను అడ్డు పెట్టుకుని ప్రముఖ నటుడు అనిపించుకునే దిశగా సాగిపోతున్నాడన్నమాట. సో ఆ హీరోల డేట్స్ కావాలంటే అతనికి తప్పకుండా ఒక క్యారెక్టర్ ఇవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.